Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ ను కాదని వెళ్ళిన వేళను చంద్రబాబు ఏం చేస్తారో తెలుసా? చంద్రబాబు విజన్ చూసి వచ్చామన్నారు. ఆయన చేసిన అభివృద్ధిని చూసి జెండా మార్చామన్నారు. కానీ వారందరినీ గత ఎన్నికల్లోనే కాదు, ఇప్పుడు పార్టీ పదవులకు చంద్రబాబు దూరం పెట్టడం చర్చనీయాంశమైంది. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిపోయారు. అయితే వీరిలో గత ఎన్నికల్లో కొందరికి మాత్రమే తిరిగి చంద్రబాబు టికెట్ ఇచ్చారు. వారిలో గొట్టిపాటి రవికుమార్ తప్ప ఎవరూ విజయం సాధించలేదు. ప్రస్తుతం పార్టీ పదవులను చంద్రబాబు భర్తీ చేశారు. ఇంకా రాష్ట్ర కమిటీ నియామకం ఉంది. పాలిట్ బ్యూరో పూర్తయిపోయింది. జంబో పాలిట్ బ్యూరోలోనూ జంప్ జిల్లా నిలకు చంద్రబాబు స్థానం కల్పించలేదు. అలాగే పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవులకు కూడా చంద్రబాబు వారిని దూరం పెట్టారు. ఇది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. తాము పార్టీ మారి వచ్చినా నియోజకవర్గంలోనే కాదు అధినాయకత్వం కూడా గుర్తించలేదని వారు ఆవేదన చెందుతున్నారు. గతంలో వైసీపీ నుంచి గొట్టిపాటి రవికుమార్, కలమల వెంకటరమణ, సుజయ్ కృష్ణ రంగారావు, సర్వేశ్వరరావు, వరపుల సుబ్బారావు, జ్యోతుల నెహ్రు, వంతల రాజేశ్వరి, ఉప్పలేటి కల్పన, జలీల్ ఖాన్, డేవిడ్ రాజు, పోతుల రామారావు, అశోక్ రెడ్డి, సునీల్ కుమార్, జయరాములు, ఆదినారాయణ రెడ్డి, భూమా అఖిలప్రియ, బుడ్డ రాజశేఖర రెడ్డి, ఎస్వి మోహన్ రెడ్డి, మణిగాంధీ, చాంద్ బాషా, అమర్నాథ్ రెడ్డి వంటి వారు టీడీపీలో చేరిపోయారు. వీరిలో జ్యోతుల నెహ్రు కుమారుడు జ్యోతుల నవీన్కు మాత్రమే చంద్రబాబు పదవిని కట్టబెట్టారు. మిగిలిన వారిలో కొందరు పార్టీని వీడినా ఇప్పటికీ గిడ్డి ఈశ్వరి, పోతుల రామారావు, జయరాములు, అఖిలప్రియ, బుడ్డ రాజశేఖర రెడ్డి వంటి వారు యాక్టివ్ పార్టీలో ఉన్నారు. వారి నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కానీ వీరిలో ఎవరికీ చంద్రబాబు పార్టీ పదవిని అప్పగించలేదు. అంటే పార్టీ మారి వచ్చిన వారిని చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టేసినట్లే కనిపిస్తోంది. వారంతా ఇప్పుడు ఆవేదనతో ఉన్నట్లు చెబుతున్నారు.